ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28:8 నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగున్నట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మాట విన్నట్లయితే తప్పకుండా మీ కొట్లలో మీరు చేయి ప్రయత్నములన్నిటిలో దీవెన దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈరోజే దీవెన కలుగున్నట్లు ఆయన మీకు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, దేశంలో నీకు ఇచ్చుచున్న ఈ దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి. మీ కొట్లలో ధాన్యంను దేవుడు నింపి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి దీవెన అనుగ్రహించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దేశంలో ఉన్నత స్థలంలో మిమ్మల్ని నుంచి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విన్నట్లయితే దీవెనలు ఇస్తానని సెలవిచ్చినావు. నీ కొట్లలో నీవు చేయి ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగుతుందని సెలవిచ్చావు. ఎంతమంది అయితే వారి ప్రయత్నాన్ని దేవాని స్తోత్రం ఆరంభిస్తూ ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించండి. ఆశీర్వాదం కారకులుగా వారిని ఉంచండి. ప్రభువానికి వందనాలు. వారు చేయి ప్రతి ప్రయత్నంలో దీవెన అనుగ్రహించండి దేవా. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభువ. నీ సన్నిధి వారితో ఉంచండి పరిశుద్ధాత్మదేవ. నీకు ఇచ్చుచున్న ఈ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఆశీర్వాదం కారకులుగా వారి నుంచి ఇంకా బలపరిచి గొప్ప మేళ్ళ చేత నింపి అద్భుత కార్యాలు జరిగించి ఆశీర్వదించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును